నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఫోకస్. పశ్చిమాసియా యుద్ధాలతో రగులుతూనే ఉంది. భీకర దాడుల పరంపర సాగుతూనే ఉంది. ప్రాణ ఆస్తి నష్టానికి అంతే లేకుండా పోతోంది. హమాస్ను దాదాపు తుడిచిపెట్టేసిన ఇజ్రాయెల్ హెజ్బోల్లా ఉగ్ర సంస్థను అంతం చేసేదాకా ఆయుధం వదలదా? అటు ఉక్రెయిన్ సర్వనాశనం చేసిన రష్యా యుద్ధ దాహం ఎప్పుడు తీరుతుంది? ఈ రెండు యుద్ధాలు ఆగాలంటే ఎవరు చొరవ తీసుకోవాలి? ప్రపంచాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కొన్ని దేశాల యుద్ధం మరిన్ని దేశాల సమరంగా మారుతోందా అనే ఆందోళన పెరుగుతోంది. హెజ్బోల్లాను నామరూపాలు లేకుండా చేయాలి అన్న టార్గెట్తో ఇజ్రాయెల్ సాగిస్తున్న వేట పశ్చిమాసియాను హై వోల్టేజ్ వార్ జోన్గా మార్చేసింది. పశ్చిమాసియాలో యుద్ధాగ్ని చల్లారదా? హమాస్ హిజ్బుల్లా ఇజ్రాయెల్ వార్ ముగిసేదెన్నడు? ఉక్రెయిన్పై రష్యా రక్తదాహం తీరేదెన్నడు? వరుస దాడులతో జరిగిన నష్టం ఎంత? గాజా, లెబనాన్, ఇరాన్ పరిస్థితి ఏంటి? ముందు ముందు ఏం జరగబోతోంది? హమాస్ హెజ్బోల్లాతో ఇజ్రాయెల్ సుదీర్ఘంగా సాగిస్తున్న యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్లుగా నిత్య కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోతూనే ఉన్నాయి. ప్రాణాలు పిట్టల్లా రాలుతూనే ఉన్నాయి. విధ్వంసం యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఎవరూ నెగ్గడం లేదు, ఎవరూ తగ్గడం లేదు. కుత్తుకలు తెగిపోతున్నాయి. ప్రాణం మీద తీపి లేదు. మనుషులన్న కనికరం లేదు. పిల్లలన్న జాలి లేదు. మహిళలన్న కరుణ లేదు. ఎవరి బతుకు వారిదేనన్న ఇంగితం లేదు. రాకెట్ బాంబులున్నది విధ్వంసానికే అన్నట్లుగా, తుపాకీ గుళ్ళు గుండెల్ని చీల్చడానికే అన్నట్లుగా నరమేధం సాగుతోంది. గాజా, లెబనాన్, ఇరాన్లతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో రెండు వైపుల నుంచి ఎనలేని నష్టం అంతే లేకుండా సాగుతోంది. అటు ఉక్రెయిన్పై రష్యా వార్కు ఫుల్ స్టాప్ అన్నది పడటం లేదు. తన పొరుగు దేశాల్లో నక్కి నక్కి దాక్కున్న ప్రత్యర్థులను వెంటాడుతోంది ఇజ్రాయెల్. ఒక్కో దేశంపైన రాకెట్ బాంబులు వర్షం కురిపిస్తోంది. ఒకవైపు గాజాలో హమాస్ను తుడిచిపెడుతూనే, మరోవైపు లెబనాన్లోనూ వేళ్లూనుకున్న హెజ్బోల్లాను చీల్చి చెండాడుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భారీ సంఖ్యలో లెబనాన్లో మారణహోమం కొనసాగుతోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇందులో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. గాజా, లెబనాన్లలో ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న హమాస్ హెజ్బోల్లాలపై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. నార్త్ గాజా శిథిలాన్ని తలపిస్తున్న ఇజ్రాయెల్ మాత్రం శాంతించడం లేదు. జబాలియా శరణార్థి ప్రాంతమంతా శిథిల నగరంగా మారింది. నెల రోజుల నుంచి ఈ ప్రాంతంపై ఐడిఎఫ్ ఆపకుండా దాడులు నిర్వహిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటిపై చేసిన దాడిలో 18 మంది చనిపోయారు. ఇందులో అత్యధికులు మహిళలు, చిన్నారులే. అటు లెబనాన్లో పేజర్ దాడులకు తానే అనుమతించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. 17 సెప్టెంబర్ లెబనాన్, సిరియాల్లో 100ల సంఖ్యలో పేజర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఆ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3000 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇజ్రాయెల్పై ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ ఇచ్చింది. మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. అందుకే హెజ్బోల్లా లక్ష్యంగా పేజర్ దాడులతో విరుచుకుపడింది. అటు హెజ్బోల్లా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులతో చెలరేగిపోతోంది. హైఫా నగరం లక్ష్యంగా రాకెట్లతో దాడులు చేసింది. దాదాపు 90 రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. అనేక భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. అపార ఆస్తి నష్టం సంభవించింది. అయితే వీటన్నింటినీ ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ వ్యవస్థ ధీటుగా తిప్పికొట్టింది. దాదాపు 80 రాకెట్లు దూసుకొచ్చాయని, వాటిలో అధిక సంఖ్యలో రాకెట్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొందని ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. గాజాలో హమాస్కు మద్దతుగా చెలరేగిన హెజ్బుల్లా, లెబనాన్లోని హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. తమ వ్యూహాలు ఇజ్రాయెల్కు చిక్కకుండా ఉండేందుకు హెజ్బుల్లా ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఫోన్ల ద్వారా సున్నిత రహస్య సమాచార మార్పిడి జరిగితే ఇజ్రాయెల్ పసిగట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఫోన్లకు స్వస్తి పలికింది. ఫోన్లకు బదులు పేజర్ వాడాలని నిర్ణయం తీసుకున్నారు. పేజర్లో సమాచారం అత్యంత సురక్షితంగా, భద్రంగా ఉంటుందని వారి నమ్మకం. దీంతో యుద్ధక్షేత్రంలో ఉండే సైనికులు మొదలు సహాయక సేవల్లో ఉండే వైద్యుల వరకు వివిధ విభాగాల సభ్యులు పేజర్ వాడడం మొదలెట్టారు. వీరి కోసం ఈ ఏడాది ప్రారంభంలో కొత్త పేజర్లను విదేశాల నుంచి తెప్పించారు. పోలీస్, అగ్నిమాపక శాఖలు సహా పలు అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది తక్షణ హెచ్చరికల కోసం పేజర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ఆ పేజర్లను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. హెజ్బోల్లాను అంతం చేయడం ద్వారా మాత్రమే ఉత్తర సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం దొరుకుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అందుకు రకరకాల వ్యూహాలు వేస్తోంది. హెజ్బోల్లా ఏ ఎత్తుగడ వేసినా ఇజ్రాయెల్ దళాలు తిప్పికొడుతున్నాయి. ఏ వ్యూహం వేసినా పసిగడుతూ కౌంటర్ ఇస్తున్నాయి. ముఖ్యంగా సొరంగాలను వేటాడుతున్నారు. దొరికిన వాటిని దొరికినట్టు ధ్వంసం చేస్తున్నారు.
తాజాగా శ్మశానంలో టన్నెల్ను గుర్తించిన ఇజ్రాయెల్ ఆర్మీ దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. హెజ్బొల్లాకు మనుషులు జీవితం అంటే లెక్కే లేదని ట్వీట్ చేసింది. ఆ సొరంగాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. హెజ్బొల్లాకు చెందిన ఓ రహస్య టన్నెల్ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమాధుల కింద హెజ్బొల్లా ఏర్పాటు చేసుకున్న సొరంగాన్ని వీడియో తీసి పెట్టింది. కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు, తుపాకులు, రాకెట్లు ఉన్నాయి. స్లీపింగ్ క్వార్టర్లు, వెపన్లు, ఇతర సైనిక సామాగ్రిని నిల్వ చేసినట్లు ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. నివాసాల కింద సొరంగాలను తేలిగ్గా గుర్తిస్తారని భావించిన హెజ్బొల్లా తెలివిగా సమాధుల కింద టన్నెల్ను క్రియేట్ చేసింది. ఐడిఎఫ్ దళాలు వాటిని కూడా కనిపెట్టాయి. ఇటీవల హెజ్బొల్లా సొరంగాలను పదుల సంఖ్యలో గుర్తించిన ఇజ్రాయెల్ దళాలు వాటన్నింటినీ ధ్వంసం చేశాయి. గత ఏడాది అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య యుద్ధం మొదలైంది. దీంతో ఇజ్రాయెల్ దళాలు హెజ్బొల్లాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. హెజ్బొల్లాకు మద్దతుగా ఇరాన్ సహకారం అందిస్తోంది, ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీంతో ఏ విరామం లేకుండా యుద్ధం సాగుతోంది. ప్రాణ ఆస్తి నష్టంతో విధ్వంసం యథేచ్ఛగా సాగుతోంది. టార్గెట్ హెజ్బొల్లా, ఇదే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు లక్ష్యం. హెజ్బొల్లా పంతమంటున్నాడు. హెజ్బొల్లా ఇజ్రాయెల్కు ఎందుకంతగా చికాకు తెప్పిస్తోంది? ఇజ్రాయెల్ పాలస్తీనా సమరం ఇప్పటిది కాదు, 1000 గొడవ. ఏడాది క్రితం హమాస్ ఇజ్రాయెల్పై దాడికి తెగబడి 100 ఆ దేశ పౌరుల్ని చంపేసింది, కొందరిని కిడ్నాప్ చేసింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయెల్ హమాస్ స్థావరంగా ఉన్న గాజాను నేలమట్టం చేస్తోంది. హమాస్ అగ్రనేత హనియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మట్టుపెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ను గాజాలో చంపేసింది. హమాస్ ఆయువు పట్లపై భీకర దాడులు చేస్తూ దాన్ని ఉనికి లేకుండా చేయాలనే సంకల్పంతో ఉంది. ఓవైపు ఇజ్రాయెల్ హమాస్తో యుద్ధం చేస్తోంటే మరోవైపు లెబనాన్ నుంచి హెజ్బుల్లా ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించి కొందరు ఆ దేశ పౌరుల్ని చంపేసింది. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ తన టార్గెట్ను గాజా నుంచి లెబనాన్కు మరలించింది. ఓవైపు గాజాపై దాడులు కొనసాగిస్తూనే మరోవైపు లెబనాన్పై దాడుల తీవ్రత పెంచింది. హెజ్బొల్లా టాప్ కమాండర్లందరినీ లేపేసి ఇంకా దాడులు ఉధృతం చేస్తోంది. హెజ్బొల్లాను తుడిచిపెడతామని హెచ్చరికలు జారీ చేస్తోంది. అటు ఇరాన్ అండతో హెజ్బొల్లా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తమ బద్ధశత్రువు హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. నస్రల్లాపై దాడి చేసి అంతమొందించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ గూఢచారి కీలక పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ గూఢచారి అందించిన సమాచారం ఆధారంగానే ఇజ్రాయెల్ ఖచ్చితమైన దాడులు చేసినట్లు తెలుస్తోంది. భూగర్భంలో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం ఉందని, అక్కడ ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్లతో నస్రల్లా భేటీ అవుతున్నట్లు గూఢచారి రహస్య సమాచారం ఒప్పందించాడు. దీంతో నస్రల్లా స్థానాన్ని ధృవీకరించుకున్న ఇజ్రాయెల్ నేరుగా ప్రధాన స్థావరంపై దాడి చేసి మొత్తం భవనాలను పేల్చేసింది. ఈ దాడుల్లో నస్రల్లాతో సహా పలువురు కీలక కమాండర్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బొల్లా సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ ఫౌజ్ షుకూర్ చనిపోయారు. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన 11 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320 పైగా రాకెట్లను ప్రయోగించింది హెజ్బొల్లా. వెంటనే లెబనాన్ మీద వైమానిక దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజాలో హమాస్ ఆయువు పట్టును దెబ్బకొట్టిన ఇజ్రాయెల్ లెబనాన్లో హెజ్బొల్లాను తుడిచిపెట్టేయాలని వ్యూహాలు వేస్తోంది. పశ్చిమాసియాలో అత్యంత బలమైన ఉగ్రవాద సంస్థల్లో ఒకటి హెజ్బొల్లా. ఇది షియా ముస్లిం సంస్థ. లెబనాన్లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైనది. లెబనాన్లోని అత్యంత శక్తివంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది. ఇది 1980 ప్రారంభంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని ఆధిపత్య షియాశక్తి అయిన ఇరాన్ దీన్ని స్థాపించింది. లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ను ఆక్రమించాయి. హెజ్బొల్లా 1992 నుంచి లెబనాన్ జాతీయ ఎన్నికల్లో పాల్గొంటూ ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. దాని సాయుధ విభాగం లెబనాన్లోని ఇజ్రాయెల్ అమెరికా దళాలపై తీవ్రమైన దాడులు చేసేది. 2000 లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు తామే వారిని తరిమికొట్టామని హెజ్బొల్లా చెప్పుకుంది. అప్పటి నుంచి హెజ్బొల్లా దక్షిణ లెబనాన్లో వేలాది మంది సిబ్బంది, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలని సమకూర్చుకుంటూ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, అరబ్ లీగ్ హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. 2006 హెజ్బొల్లా సరిహద్దులు దాటి దాడి చేసినప్పుడు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. హెజ్బొల్లాను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్పై దాడి చేసినా అది నిలదొక్కుని అప్పటినుంచి తన ఫైటర్ల సంఖ్యను పెంచుకుని మరింత మెరుగైన ఆయుధాలను సమకూర్చుకుంది. అందుకే ఇజ్రాయెల్ దాడుల్ని సైతం ఎదుర్కొని సవాల్ విసురుతోంది. హెజ్బొల్లా ఉనికినే లేకుండా చేయాలన్న లక్ష్యంతో రకరకాల వ్యూహాలు వేస్తోంది ఇజ్రాయెల్. హెజ్బొల్లాకు ఆర్థిక సాయం చేయకుండా ఇరాన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆయుధాల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. నింగి నేల నీరు మార్గాల్లో
హిజ్బుల్లాకు ఎలాంటి సాయం రాకుండా నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పేజర్లను పేల్చేసింది, సొరంగ మార్గాలను ధ్వంసం చేస్తోంది, టన్నెల్స్లో భారీగా పోగుపడిన ఆయుధాలను ధ్వంసం చేస్తోంది. అయినా హెజ్బుల్లా ఆగడం లేదు. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులతో రెచ్చిపోతూనే ఉంది. దీంతో హెజ్బుల్లా ఇజ్రాయెల్ యుద్ధం అంతకంతకు పెరుగుతూనే ఉంది. డైలీ సీరియల్స్కైనా శుభం కార్డు పడుతుందేమో కానీ రష్యా ఉక్రెయిన్ డైలీ వార్కు మాత్రం ఎండు కార్డు పట్టడం లేదు. అందమైన నగరాలే శిథిలాలుగా మారిన, సమాధి తోటలు ఫుల్ అవుతున్నా అటు పుతిన్ ఇటు జెలెన్స్కీలు ఎవ్వరూ తగ్గడం లేదు. మరి ఈ యుద్ధానికి ముగింపు పలకాలి అంటే ట్రంప్ చొరవ తీసుకోవాల్సిందేనా? గాజా, లెబనాన్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలతో ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే ఇటు రష్యా ఉక్రెయిన్ వార్కు కూడా ఒక ముగింపు లేకుండా పోతోంది. సైనిక చర్య అంటూ 2022 ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై దాడికి దిగింది రష్యా. అణ్వస్త్ర కాలంలో రెండు దేశాల యుద్ధాన్ని నేరుగా చూసింది నేటి ప్రపంచం. 2-3 రోజుల్లోనే రణం ముగుస్తుందని అనుకుంటే పుతిన్ రక్తదాహంతో నిర్విరామంగా సాగుతూనే ఉంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ చూస్తున్న అతిపెద్ద క్రైసిస్ ఇదే. ఒకవైపు రష్యా దళాలకు పుతిన్, మరోవైపు ఉక్రెయిన్ సైన్యం వైపు జెలెన్స్కీ పంతం నీదానాదా అంటూ కాలుదూగుతున్నారు. డ్రోన్లు, రాకెట్ దాడులతో భీకరంగా పోరు చేస్తున్నారు. రెండు వైపులా భారీగా ప్రాణ ఆస్తి నష్టం ఉన్న ఉక్రెయిన్ దేశమే అత్యంత శిథిలంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా సాగుతున్న టైంలో ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మధ్యలోకి ఇరాన్ ఎంటర్ అయింది. అటు రష్యా, ఉక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ వార్తో రావణకాష్టంగా మారింది ప్రపంచం. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళన కూడా ఉంది. పశ్చిమాసియాలో శాంతి కోసం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అమెరికా, టర్కీ, కొన్ని యూరప్ దేశాలు చొరవ తీసుకున్న ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. 2 ఏళ్లు దాటిన ఉక్రెయిన్ యుద్ధం కంటే 7 ఏళ్లుగా జరుగుతున్న ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా ఘర్షణే ప్రపంచాన్ని ఎక్కువగా కలవరపెడుతోంది. ఇజ్రాయెల్, హమాస్కు పరిమితమైన యుద్ధం ఇప్పుడు లెబనాన్కు విస్తరించింది. త్వరలోనే యెమెన్కు విస్తరించవచ్చు. అదే జరిగితే ఇరాన్, అమెరికా రంగంలోకి దిగాల్సి రావచ్చు. అప్పుడు అనివార్యంగా యుద్ధం పెద్దదైతే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు యుద్ధ నిపుణులు 3వ ప్రపంచ యుద్ధం రావచ్చనే అంచనాలు వేస్తున్నారు. అణ్వస్త్ర కాలంలో అదే జరిగితే అనే ఆలోచనే అందరి మనసులను కకావికలం చేస్తోంది. అందుకే అటు ఇజ్రాయెల్, ఇటు రష్యా యుద్ధాలు ఆగాల్సిందే. అందుకు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకోవాలన్న చర్చ జరుగుతోంది. ప్రపంచమంతా ఇప్పుడు అమెరికా వైపే చూస్తోంది. యుద్ధాలని ఆపుతారా? పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పుతారా? ఇందుకోసం ఏం చేయబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. యుద్ధాలని ఆపే విషయంలో పెద్దన్న తీర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. అధికారంలో ఉంటే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ వారిని ఆపుతారని గతంలో ఎన్నోసార్లు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. విక్టరీ స్పీచ్లను ఇదే రిపీట్ చేశారు. కొత్త యుద్ధాలు స్టార్ట్ చేయను, ప్రస్తుతం పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలని ఆపుతానని క్లారిటీగా చెప్పారు. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య యుద్ధాలను ఎలా ఆపుతారనేది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఎంత మంచి స్నేహితులో ప్రపంచమంతా తెలుసు. 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, ట్రంప్ గెలుపునకు ఇది దోహదపడిందనే ఆరోపణలున్నాయి. అందుకనే పుతిన్కు, ట్రంప్కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతారు. ఇక 2020లోనూ ట్రంప్ గెలిస్తే ఎలా ఉండేదో కానీ ఓటమి పాలు కావడం చాలా ప్రభావమే చూపింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను బైడెన్ నిలువరించలేకపోయారనే ఆరోపణలున్నాయి. ఉక్రెయిన్ నాటోలో చేర్చుకోవడంపైనే రష్యా యుద్ధానికి దిగింది. అధ్యక్షుడిగా తానుంటే ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగేది కాదంటారు ట్రంప్. ఇప్పుడు ఆయనే ప్రెసిడెంట్ అయ్యారు. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావంటారు ఆయన. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బహ్రెయిన్, ఇజ్రాయెల్, యుఏఈ మధ్య సంధి కుదిర్చిన ట్రాక్ రికార్డ్ ట్రంప్కుంది. 2020లో ఈ దేశాలను ఏకతాటిపేకి తెచ్చి ఒప్పందాలు కుదిర్చారు. దీన్ని అబ్రహాం సంధిగా పిలుస్తారు. నాటోపై ట్రంప్ వైఖరి కాస్త ఆందోళన కలిగిస్తోంది. రక్షణ రంగంపై నిధులు ఖర్చు పెట్టాలని నాటో దేశాలను ఆయన ఒత్తిడి చేస్తూ ఉంటారు. జీడిపిలో 2% రక్షణ బడ్జెట్లను పెంచుకునే దేశాలపైకి రష్యాను ఉసిగొలుపుతానని గతంలో స్వయంగా ట్రంప్ హెచ్చరించారు. నాటోలోని 31 దేశాల్లో 7 మాత్రమే ఇలా చేస్తున్నాయి. నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకునే ప్రక్రియపై కాస్త వెనక్కి తగ్గినా పుతిన్ను సముదాయించి యుద్ధాన్ని ఆపొచ్చు. ట్రంప్ ఆ పని ఎప్పుడు ఎలా చేస్తారనేది ఉత్కంఠ కలిగించే అంశం. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారన్న చర్చ జరిగింది. చాలాసేపు మాట్లాడుకున్నారని, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్, హమాస్ యుద్ధాల గురించి సంభాషించారన్న ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ ఉత్తుత్తి మాటలేనని తేలిపోయింది. అసలు ఇద్దరూ ఫోన్ మాట్లాడుకోలేదట. ఈ ఇద్దరు నేతల మధ్య చర్చల కోసం ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని తెలిపారు.
తాను అధికారంలోకి వస్తే ఒక్కరోజులో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ రూపం దాలుస్తాయా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఎవ్వరి మాట వినడం లేదు. ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఘర్షణలను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ సహా ఇతర మిత్ర దేశాలు ఇచ్చిన 21 రోజుల కాల్పుల విరమణ పిలుపును బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఆ తర్వాత హిజ్బుల్లాపై దాడులు ఉధృతం చేసి టాప్ కమాండర్లను మట్టుపెట్టింది. దీంతో ఇజ్రాయెల్కు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎవరికీ అర్థం కావడం లేదు. హిజ్బుల్లాను అంతం చేయడం ద్వారా మాత్రమే ఉత్తర సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం దొరుకుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ అండదండలతో హిజ్బుల్లా చెలరేగిపోతోంది. దీంతో అటు రష్యా, ఉక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ల యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయన్నది ఎవరి అంచనాకు అందడం లేదు. కాలమే దీనికి సమాధానం.